ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్, డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. నమస్తే కళ్యాణ్ గారు. గీత అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి, మరొకసారి కాల్ చేయనా? తప్పకుండా మేడం. హలో గీత గారు, నమస్తే అండి. నేను జయాని, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. హాయ్, బాగున్నానండి. గీత, మీ మెయిల్ చూసామండి, డాక్టర్ గారు కూడా నాతో పాటు ఉన్నారు, మీరు మాట్లాడతారా? అవకాశం ఉందా ఇప్పుడు? గీతా గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే, నమస్తే. మీ కాలర్ ట్యూన్ కూడా విన్నాము. లంక బిందు లాంటి భర్త దొరికాడా, దొరకలేదు? దొరికాడని అందరూ అనుకుంటున్నారు సార్, అదే ప్రాబ్లం గురించే మెయిల్ చేశాను. చెప్పండి గీత. మేడం, నా ప్రాబ్లం అసలు చెప్పుకున్నా కూడా ఎవరికి అర్థం కాదేమో, కానీ నేను అనుభవిస్తున్నాను, నాకు తెలుసు. ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు పెళ్ళై? 2 ఇయర్స్ మేడం. ఓకే, రైట్. ప్రాబ్లం చెప్పండి. ఆయనకి ఓసిడి ప్రాబ్లం. ఓసిడి ఒకటే కాదు, పర్ఫెక్షనిస్ట్. అందులో ప్రాబ్లం ఏంటి అని అందరూ నీకు అదృష్టమే కదా అది ఇది అనుకుంటారు, కానీ అది ఎంత పెయిన్ఫుల్ గా ఉందో నాకే తెలుస్తుంది మేడం. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్ అండి? అరేంజ్డే మేడం. ఓకే, ఏం చేస్తుంటారు మీ వారు? వారు సాఫ్ట్వేర్ మేడం. ఓకే, మీరు? నేను ఇంట్లోనే ఉంటాను. చెప్పండి ప్రాబ్లం ఏంటి, అసలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు మీరు? ఓవర్ క్లీనింగ్ మేడం. ఓవర్ క్లీనింగ్ ఏ కాదు, పర్ఫెక్షనిస్ట్ అంటారు. ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ గా ఉండాలి, ప్రతి దాన్ని తుడిచి తుడిచి కడిగి కడిగి. అందరూ అంటారు నీకు నీకేమైంది, మీ వారు మంచిగా చూసుకుంటారు కదా, పర్ఫెక్ట్ గా ఉండడం ఈ రోజుల్లో తప్పేం కాదు కదా, నీట్ గా ఉండడం తప్పేంటి అని అనుకుంటా. ఎవరికి చెప్పినా ఇదే అంటారు. ఆయన ఉంటారా, మిమ్మల్ని కూడా ఉంచాలని చూస్తారా? నా రిమోట్ ఆయన చేతిలో ఉంటుందేమో అనిపిస్తుంది, నన్ను ఒక బొమ్మలాగా ఆడిస్తారు. నన్ను ఉంచాలని చూస్తే నన్నే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని అలాగే ఉండాలి ఆయనకి కదా. మా చేతులు కాళ్ళు కడుక్కోవటం, స్నానం చేయటం వరకేనా, లేదంటే ఇంట్లో వస్తువులు కడగటం, తొడవటం ఇవి కూడా ఉంటాయా? ఇంట్లో వస్తువులు అంటారేంటి సార్, ప్రతి ఒక్కటి డస్ట్ బిన్ కూడా, డస్ట్ బిన్ తో సహా ఉంటది. డస్ట్ బిన్ ఒక దగ్గర మనం పెట్టామని అంటే మేడం, మీరు ఆడవాళ్ళు మీకు తెలీదా మేడం, మనం పనులు ఎలా చేస్తాము, డస్ట్ బిన్ ఎక్కడ పెట్టాలో మనకు తెలీదా? ఆ డస్ట్ బిన్ కొంచెం జరిగినా కూడా అది అక్కడే ఉండాలి కదా, అక్కడ నుంచి ఎందుకు జరిపావని అంటారు. గ్యాస్ ఇప్పుడు గ్యాస్ బుక్ చేశాక గ్యాస్ తెస్తారు కదా మేడం, బాయ్ గ్యాస్ తీసుకొస్తాడా? తీసుకొచ్చినప్పుడు ఎవరైనా దాన్ని కడుక్కొని నీట్ గా సోప్ తో అన్ని కడిగేసి ఇంట్లో పెట్టుకుంటారా? ఎవరైనా గ్యాస్ ముద్దుని ఎవరైనా కడుగుతారా? సిలిండర్ ని కడిగేస్తున్నారా? సిలిండర్ ని కడుగుతారు మేడం, సిలిండర్ ని కడిగి అప్పుడు గ్యాస్ రెగ్యులేటర్ పెడతారు ఆయన. ఇప్పుడు ఎవరైనా 2 ఇయర్స్ మ్యారేజ్ అయింది అని అంటే ఎలా ఉంటారు ఒక్కొక్కళ్ళు? నేను మా వారు వస్తున్నారు, ఎప్పుడైనా సరదాగా ఉండాలి మా వారితోటి, వచ్చి రాగానే హగ్ చేసుకోవాలి అనిపిస్తుంది నాకు. ఒకవేళ వస్తే ముట్టుకుంటే ఏంటి నీ చేతులు ఇలా ఉన్నాయి, ఏంటి నువ్వు ఇలా ఉన్నావు అని ఎక్కడ అంటారో అని కడిగి కడిగి నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడు ఆయన వస్తున్నారంటే ఆ టైం చూసుకొని, బాబో ఈయన వస్తున్నారా ఇప్పుడు, నేను ఏం చేయాలి ఇప్పుడు, అన్ని నీట్ గా ఉన్నాయా లేదా, ఎక్కడ ఎక్కడక్కడ ఉన్నాయా లేదా, ఆఖరికి డస్ట్ బిన్ కరెక్ట్ గా ఉందా లేదా, చెప్పులు కరెక్ట్ గా ఉన్నాయి. చెప్పులు మేడం వెళ్తారు, సరే ఆఫీస్ కి వెళ్తారు, ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు బైక్ తీస్తారు, బైక్ తీసి వెళ్తున్నారు కదా అనేసి బాయ్ చెప్తాం మేము. బాయ్ చెప్పినప్పుడు అక్కడ దాకా వెళ్తారు, అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వస్తారు. ఏ అమ్మాయి అయినా హస్బెండ్ బయటికి వెళ్తూ వెనక్కి వస్తున్నాడు అని అంటే ఏమనుకుంటారు, అమ్మ నాకోసమే వస్తున్నారేమో మా ఆయన అనుకుంటారు. అది కాదు, అక్కడ చెప్పులు కరెక్ట్ గా లేవని ఆ చెప్పులు సర్దేసి వెళ్ళిపోతారు. కాదు గీత, సర్దటం వరకే ఉంటుందా, లేకపోతే మిమ్మల్ని ఏమన్నా అరవటం అట్లా ఉంటుందా, ఏంటి ఇలా పెట్టావు అలా పెట్టావు? చూసుకోవడం బాగానే చూసుకుంటారు, ఏంటి ఇలా పెట్టావు అది కూడా అన్నారు. తనే చేసుకుంటారు, నేను అదే అంటున్నాను, నేను కదా నేను చేస్తాను కదండి అని అన్నాక ఎవరన్నా చేయి తాకేటటువంటి అవకాశమే లేదు, దూరం నుంచి దన్నాలు వరకే పెట్టుకున్నాం, ఇలా చాలా చాలా జరిగినాయి. ఇష్టానుసారం ఎవరికి వాళ్ళు శానిటైజర్లు చేతులు కడగటం, ఇప్పటికీ చాలా మంది అలా కడుగుతూనే ఉన్నారు, ఇప్పటికీ ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అటువంటి ప్రభావం పడిందా, లేదంటే పుట్టేరుగా ఇతను ఇంతేనా?
బై బర్త్ గురించి నేను అనుకోవట్లేదు సార్, వీళ్ళకి మధ్యలోనే వచ్చింది ఈ ప్రాబ్లం అని నేను అనుకుంటున్నా. మీ అత్తవారింట్లో ఎవరైనా ఇంత క్లీన్ గా ఉండటం, ఇంత క్లెన్జీగా ఫీల్ అవుతారు అలాంటివి ఉన్నాయా? లేరు మేడం, లేరు. ఒక్కరే ఇలా చేస్తారు అమ్మ. ఎప్పుడైనా అమ్మ ఒకటి, ఇప్పుడు ఇతను ఒకటే ఇలా చేస్తాడు అనేటటువంటిది యూజువల్ గా చాలా మంది అంటూ ఉంటారు. కానీ చాలా వరకు ఈ అతి చాదస్తం ఏదైతే కనుక వాళ్ళు చెప్పేటటువంటిది ఏంటంటే ముందు జాగ్రత్త అంటారు, ఇంకొంతమంది చాదస్తం అంటారు, ఇంకొంతమంది పట్టింపు అంటారు. సైంటిఫిక్ గా ఇది ఆ గీతను దాటితే ఓసిడి అంటారు. చాదస్తము ఓసిడి అనేవి చాలా తక్కువ వర్డ్స్ సార్. అంత చిన్నదైతే నేను మీకు మీ వరకు కాల్ చేసి చెప్పను సార్. అంటే నేను అనేది ఒకటేనమ్మా, మా హస్బెండ్ మీద కొంచెం రెస్పెక్ట్ ఉంది. ఈ మధ్య అసలు ఆయన చేసేదానికి నాకు అది కూడా పోతుంది. డ్రెస్ వేసుకుంటే కూడా ఆ డ్రెస్ మీద ఒక చిన్న దారం కనిపించినా కూడా ఆ దారం ఇలా లేచింది ఏంటి అని అడుగుతారు. అతను ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కూడా అతను ఏ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ డ్రెస్ నేను వేసుకోవాలి. ఇది ఎలాగంటే కనుక స్టెప్ వైజ్ ఉంటుంది మేడం. ఫస్ట్ ఏంటంటే ఈ ప్రవర్తన ఏదైతే పట్టింపు ప్రవర్తన చాదస్తం ఇది వాళ్ళ వరకే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే స్లోగా పక్కన వాళ్ళకి కూడా పాకుతుంది, ఏంటి గీతను అలా పెడుతున్నావు అలా పెట్టకూడదు కదా ఇది మాటర్. ఎప్పుడైతే కనుక ఇప్పుడు గీతలో ఫ్రస్ట్రేషన్ వస్తున్నప్పుడు అమ్మ ఏమంటుంది, ఇది ఓసీడీ చాలా చిన్న మాట మేడం, దానికంటే పెద్ద అంశాన్ని నుంచి నేను సఫర్ అవుతున్నాను కాబట్టి మీ వరకు వచ్చి కాల్ చేశానంటే ఈ అమ్మాయి ఇప్పుడు రానున్న రోజుల్లో ఏంటంటే ఎదురు తిరుగుతుంది ఆటోమేటిక్. అది ఎంతకాలం ఈ చండాలం ఏంటి, దరిద్రం ఏంటి, జాగ్రత్త ఏంటి, ఇవన్నీ ఇప్పుడు కడగని వాళ్ళందరూ చచ్చిపోతున్నారా, అలా అయితే డాక్టర్లు హాస్పిటల్ ఇవన్నీ ఎప్పుడో లేచిపోతారు. ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి ఆ ప్రవర్తన చూపెడతదో అతను ఇంకో యాంగిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎంత కాదనుకున్నా కూడా అతని సాంప్రదాయాన్ని అతని పట్టింపుని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పక్క వాళ్ళు నా వల్ల సమస్య అనుభవిస్తున్నారు అనేది హ్యుమానిటేరియన్ యాంగిల్ అనేది పోతుంది. పక్కన వాళ్ళు నా వల్ల సఫర్ అవుతున్నారు అనేది ఆయనలో కొంచెం కూడా. మీరు ఎప్పుడైనా డిస్కస్ చేశారా, నువ్వు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నావు? మేడం అసలు నాతో డిస్కస్ చేయరు. నేను అతను పక్కన కూర్చుంటే పక్కన కూర్చొని మాట్లాడుతున్నా సరే చేతులు ఎక్కడ కడుక్కోమంటారో ఏం చేయమంటారో అని అసలు నేను పక్క కూడా వెళ్ళట్లేదు మేడం. చెప్పుకోలేనివి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా ఉంటాయి, అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోలేను. ఎవరికైనా చెప్దామన్నా కూడా ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఇలా చేస్తున్నావు, అవును కరోనా నుంచి ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు అని అంటున్నారు. మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పుకోలేను నేను. లంచ్ చేసేటప్పుడు ప్లేట్స్ కడిగి తీసుకొస్తాను మేడం, తీసుకొచ్చాక కూడా మళ్ళీ తను వెళ్ళి కడుక్కొని తీసుకొస్తారు. అర్థమైందమ్మా. అంటే అప్పుడు అతను అతని మనసులో కూడా కాన్స్టెంట్ గా ఉండేటటువంటి థాట్ ప్రాసెస్ ఏంటంటే కనుక ఏ నిమిషం ఏది ఎక్కడి నుంచి వచ్చి నేను తాకుతాదో, నెక్స్ట్ ఏది కడుక్కోవాలనేటటువంటి ఎజెండా ఉదయం నిద్ర లెగిసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఉంటుంది. ఈ కడుక్కోవటం తుడుచుకోవటం అనేది లేనటువంటి సమయం ఏదన్నా ఉందంటే కనుక అది నిద్ర సమయమే. మరి ఆఫీసులో ఇలాంటి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారండి? అంటే ఇది కూడా చాలా మంచి పాయింట్ అమ్మా. ఓసీడీ అనేటటువంటి ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళు లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి వాళ్ళు, కెరియర్లో చాలా సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి వాళ్ళు, చదువు రీత్యా కానీ తెలివితేటల రీత్యా కానీ చాలా అభివృద్ధిలో ఉండేటటువంటి వాళ్ళు. సో ఇదేంటంటే సహజంగా మనం అనుకుంటారు చాలా తెలివైన వ్యక్తి కానీ ఎందుకు సార్ అసలు? అంటే ఏంటంటే ఇంకా అది ఒక ఉచ్చమ్మ, ఒక ఊబి, ఆ కడుగుడు తుడుపుడు అనేటటువంటి ఊబి. ఎలాంటి ఊబి అంటే కనుక ఇంకా ఆ ఊబిలోకి వెళ్ళిన తర్వాత పక్కన, ఇందాక నేను చెప్పాను కదా పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, భార్య తల్ల చెల్లె అనేది కూడా ఉండదు. ఇదేదో కోవిడ్ సమయంలో వచ్చినటువంటి అంశం కింద నాకు అనిపించట్లేదు. దానికి ముందు నుంచే ఇతనికి చేదస్తాం, ప్రతిదీ ఒక ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం జరగాలనే ఆలోచన కోవిడ్ రావడంతో, దురదృష్టం కొద్దీ నీది ఆ సమయంలోనూ పెళ్ళి అవటంతో ఇది కాస్త ఈ విధంగా మారిందని నేను అనుకుంటున్నాను. కోవిడ్ తగ్గినా కూడా ఆయన శుభ్రత మాత్రం తగ్గలేదు. బయట కూడా ఇలాగే చేస్తారు సార్, బయట కూడా ఇలాగే చేస్తారు. మేము మొన్న ఒకసారి మ్యారేజ్ కి వెళ్ళాము, నేను శారీ కట్టుకున్నాను, హెయిర్ జడ వేసుకున్నానా, జడ వేసుకుంటే నేను మా ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నాను, వచ్చి అక్కడ మా ఫ్రెండ్స్ దగ్గర నేను కూర్చుంటానా, వచ్చి అక్కడికి వచ్చి జడ ఇలా వేసుకున్నావేంటి, ముందుకు వేసుకో, చీర ఇలా సర్దుకో. అంటే యూజువల్గా ఏంటంటే అమ్మ ఈ పర్సనల్ యాంగిల్ అనేది ప్రొఫెషనల్ లైఫ్లో ఉండదు. ఎందుకంటే ఆఫీస్ అనేటప్పటికీ టైంకి అవుతుందా లేదా, ప్రాజెక్ట్ అవుతుందా లేదా, మేనేజర్ సాటిస్ఫై అవ్ చేశారు అనేది కానీ, బాత్రూంలో ఇతను వెళ్ళి ఎన్నిసార్లు చేతులు కడుక్కుంటున్నాడు అనేది ఎవరు గమనించరు కాబట్టి అక్కడ నడుస్తుందమ్మా. కానీ ఇంటికి వచ్చేటప్పటికీ నా భార్య నేను చెప్పినట్టు, అంటే ఇతను ఆటోమేటిక్గా ఏంటంటే మిమ్మల్ని ప్రేమించట్లేదని కాదు, కానీ అతను ఏదైతేనో ఒక తీరును ఆచరిస్తున్నాడో దాన్ని సమర్థించుకుని ఆ తీరుని మీరు కూడా కుటుంబ సభ్యులుగా మీరు ఆచరి
ఇస్తే అది మీ మంచి గురించే, మనకి ఏ జబ్బు రాజు ఏది రాదు. సో ఈ అనవసరమైనటువంటి సెంటిమెంట్ మీకు చాలా ఈజీగా అంటుకుంటుంది, బయట ప్రపంచానికి అంటుకోవటం చాలా కష్టం. నాకు అసలు ఏ ఫ్రీడమ్ లేదా అనిపిస్తుంది. ఆయన చెప్పిన డ్రెస్ వేసుకోవాలి, ఆయన కూర్చోమన్న చోట కూర్చోవాలి, ఆయన తుడవమన్న తుడవాలి. నేను ఇలాంటి లైఫ్ మాత్రం నేను బ్రతకలేను సార్. మీరు అతన్ని ఏమైనా ఫోన్ కలపగలిగితే ఒకసారి కలిపి నాతో ఫోన్ లో మాట్లాడిపించండి, ఇలా ఒక సార్తో మాట్లాడానని. నాకైతే నమ్మకం లేదు, కలుపుతున్నాను సార్. ఓకే, ట్రై చేయండి. సహజంగా ఆడవాళ్ళలో ఇలా ఉంటుందండి, నేను ఎక్కువగా చూసింది ఓసిడి లక్షణాలు. హలో హలో, నేనే. హలో, చెప్పు. బిజీగా ఉన్నారా? ఉన్నాను, చెప్పు. నేను కళ్యాణ్ చక్రవర్తి గారు అందమైన జీవితం నుంచి కళ్యాణ్ చక్రవర్తి గారికి నేను మెసేజ్ చేశాను మీ ప్రాబ్లం గురించి. మీకేం అవసరం లేదండి, మీకేం అవసరం లేదండి, నాకు అవసరం. నేనేం చేయను మరి, నాకు అవసరమే అని అంటున్నానుగా, ఒకసారి మాట్లాడండి. ఏం పేరు? మధు గారు. మధువేనా? అదే అదే. మధు గారు నమస్తే అండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే నమస్తే. మిమ్మల్ని మీకు ఇలా మీ భార్య గారు షాక్ ఇచ్చారేమో, కానీ మధు గారు ఏంటంటే ఆవిడ ఏదైతే మీరు ఒక పట్టింపు జాగ్రత్త శుభ్రం అని అంటున్నారో దానికి ఆవిడకి వేరే నిర్వచనం కనిపిస్తుంది. ఆవిడ అది అనుభవించలేక బాధపడుతుంది, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. చెప్పుకునే వాళ్ళందరూ కూడా మంచోడే కదా, జాగ్రత్తగా చూసుకునేవాడిని తీసుకొచ్చి నువ్వు వంక పెడుతున్నావు ఏంటని ఆ అమ్మాయిని తిరిగి మాట్లాడేటటువంటి ఒక దిక్కుతోచని పరిస్థితిలో మాకు చేయటం జరిగిందండి. దాన్ని దయచేసి ఇంకో విధంగా ఆలోచించండి. కంప్లైంట్ కింద తీసుకోకండి, మీ మీద ఏదో చెప్పటం కాదు. శుభ్రత వర్సెస్ ఓసీడీ అంటే ఇది ఓసీడీ అనేటటువంటి జబ్బు కింద పరిగణించాలా, ఒక పద్ధతిగా ఉండటం అనేటటువంటి ఒక సాంప్రదాయాన్ని పిచ్చిగా చూపెడుతున్నారు అనేటటువంటి విధంగా అనుకోవాలా? ఎలా కంక్లూడ్ చేయవస్తుంది డాక్టర్ గారు? నేను తనకి ఇలా నడుచుకో, ఇలా చెయ్యి, ఇలా అనే దానికి తను ఎలా ఇలా ఓసీడీ మానసిక అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే, దయచేసి ఒకటి క్లియర్ కట్ గా మధు గారు ఇంకొక మాట అనక ముందే నేను ఒక మాట చెప్పి తర్వాత కొనసాగిస్తాను. అదేంటంటే దయచేసి ఈ విధంగా ఓసీడీ అనేటటువంటి పదం వినటానికి చాలా మంది చిరాగ్గా బాధగా భయంగా ఉన్నా కూడా దయచేసి దీన్ని ఒక ఒక పిచ్చి కిందో ఇంకో జబ్బు కింద పరిగణించుకోవటం అనేటువంటి తప్పు. ఎందుకంటే ఇందాక మన గీతా గారు మాట్లాడినప్పుడు నేను ఒక ముఖ్యమైనటువంటి అంశం చెప్పాను. ఎందుకంటే ఈ విధంగా ఆలోచించి ఈ విధంగా పద్ధతిగా ఉండేటటువంటి తత్వం ఉండేటటువంటి వాళ్ళు లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు. తెలివితేటలు ఉన్నతంగా ఉంటుంది. భార్య ఇంట్లో ఉండే స్త్రీమూర్తి అయినా ఉండొచ్చు, బయట పనిచేసుకునే మగాడైనా ఉండొచ్చు, చాలా చక్కగా వాళ్ళు లైఫ్లో కెరియర్లో ఉంటారు. కాబట్టి దీనికి పిచ్చి అనేటటువంటి పదాన్ని ఆపాదించద్దు. ఇది ఒక తత్వం, ఒక పద్ధతి, ఒక విధానాన్ని మీరిద్దరూ అంటే ఆవిడ ఒక అడుగు ముందుకొచ్చి మీరు ఒక రెండు అడుగులు ముందుకొస్తే కనుక దీన్ని మధ్యస్థు ఏమైనా ఒక దారి ఉంటుందేమో అనే ఆలోచనతో మీతో మాట్లాడటం జరుగుతుంది. ఇది పిచ్చి మెంటల్ హెల్త్ ప్రాబ్లం, ఆ విధంగా ఒక కాసేపు తీసి పక్కన పెడదాం. ఆ ఆలోచన లేదండి మాకు. మీ డిక్షనరీ ఆఫ్ శుభ్రతలో ఏం చేస్తూ ఉంటారు, ఏది చూస్తే మీకు నచ్చదు, ఏది ఎంతసేపు కడగాలి, ఏది తొడవాలి అనేది ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఆ అమ్మాయి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. ఆఖరికి చెప్పులు స్ట్రైట్గా లేకపోతే బైక్ మీద వెనక్కి వచ్చి చెప్పులు స్ట్రైట్గా పెట్టి బయలుదేరతారంట మీరు. కాదండి, ఈ పాయింట్ ఒకటి వినండి. 10 మందిలోకి వెళ్ళినప్పుడు కూడా తన జడ కూడా మీరు ముందుకొచ్చి అందరి మందిలో డ్రెస్సింగ్ కానీ అవన్నీ కూడా ఎవరైనా గ్యాస్ సిలిండర్ ని కడిగి పెట్టుకుంటారా మేడం? ఇది మీకు విచిత్రంగా అనిపించట్లేదా మేడం? మీకు విచిత్రంగా అనిపించదు? అది అక్కడ ఎక్కడెక్కడ పొల్లించుకొని కాలుతో పట్టుకొని భుజం మీద పెట్టుకుని ఆ భుజం మీద అతను వేసుకుని షర్ట్ మీద ఎంతో దుమ్ము ఉంటుంది, దాన్ని కడగడం కూడా శుభ్రంగా ఉండడం కూడా నీకు తప్పు అనిపిస్తుందా? మీ అంత శుభ్రత, మీ అంత పర్ఫెక్ట్ గా మేము ఉండలేమండి, మేము ఉండలేము. అందుకే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దామని అంటే వద్దంటారు. అదే మీరు ఇక్కడ డాక్టర్ గారి ముందు అడుగుతున్నారు కదా, నేను ఏమైనా ఇబ్బంది పెట్టానా అని. మీరు ఎప్పుడైనా అడిగారా నన్ను మీకు ఏమైనా నా వల్ల ఇబ్బంది అవుతుందా అని? చెప్పింది ఎప్పుడైనా అది చెయ్యంటే దాన్ని ఎంతసేపు నన్ను పూచిగా చూస్తున్నావు, నువ్వు నీతో ఎలా ఏకలా, నీకు ఇలాగే నన్ను ఆడిపట్టిస్తున్నావు కదా. కాదు కాదు, కాపురం సంసారం అని అంటే తుడుచుకోవడం కడుక్కోవడం ఇవేనా? ఇంకా శుభ్రత లేకుండా సంసారం చేయాలా నువ్వు చెప్పినట్లు? సరే మేము శుభ్రంగా ఉండలే, మీరే
మీరే చిన్నప్పటి నుంచి శుభ్రంగా ఉండి పెరిగి శుభ్రంగా ఉన్న దగ్గరే వచ్చారులే గాని నేనైతే అలా ఉండలేను సార్. నేను శుభ్రం గురించి ఉండం, మీరు మీరు చెప్పిన సార్ శుభ్రంగా ఉండండి అన్నదానికి తప్ప ఒక ఒక వస్తువులు సిస్టమేటిక్ చెప్తున్నా శుభ్రంగా ఉండండి అనడం తప్పు కాదు. మీరు మీరు మమ్మల్ని శుభ్రంగా ఉండు అని మీరు శుభ్రం చేస్తారు చూసారా, అది తప్పు. అది అవుతుంది కదా, నేను శుభ్రం చేయడం వల్ల నీకు ఒక పని తప్పుతుంది కదా. వినండి ఫస్ట్, ఏ భార్య అయినా భర్త ఎప్పుడు వస్తాడా తన కోసం ఏం ఏం తెస్తాడా అని చూస్తూ ఉండాలి. కానీ అమ్మో బాబాయ్ టైం అయిపోయింది, మా ఆయన వస్తాడు, మా ఆయన వచ్చాడండి, ఇప్పుడు ఏమంటాడో ఏమో, ఏది శుభ్రం లేదంటాడో, ఏది కరెక్ట్ ప్లేస్ లో లేదంటాడో, ఆ లైన్ దాటి ఏది వచ్చిందో అని చూసుకుంటూ ఉంటదా ఎవరైనా? అసలు నువ్వు ఎప్పుడైనా నువ్వు ఇచ్చేసావా? ఎప్పుడు నన్ను వంకలు పెట్టున్నావు నా డాక్టర్ గారు. మిమ్మల్ని వంకలు పెడుతున్నానే మీరు ఆలోచిస్తున్నారు, కానీ దీని వల్ల దీనికి ఏం ప్రాబ్లం అవుతుంది అని ఒక్కసారన్నా ఆలోచించారా? మధు గారు, నువ్వు ఆలోచించే ఛాన్స్ కూడా నాకు ఎక్కడ ఇస్తున్నావు? నువ్వు వంకలు మార్నింగ్ నుంచి వంకలు పెట్టి ఇదేం చెప్తావు అదేం చెప్తావు, ఇది అలా చేద్దామంటావు, ఇది అలా ఒక డిస్ట్రిబ్యూన్ సక్కడే ఒక వెజిటేబుల్ సక్కడ కట్ చేయమంటే. నేను కర్రీ చేస్తాను, కర్రీ చేసేటప్పుడు నాకు తెలియదా కూరగాయలు ఎలా కట్ చేయాలో? పక్కన కూర్చుంటారు, పక్కన కూర్చొని ఆ షేప్ కరెక్ట్ గా రాలేదు, ఈ షేప్ లో కట్ చేయాలి, ఏంటి సార్ అది ఉడికినాక ఆ షేప్ లోనే ఉంటదా? అవి రౌండ్ గా రావాలి, స్క్వేర్ గా రావాలి, ఉడికిన తర్వాత అవి అలాగే ఉంటాయా సార్? మధు గారు సమస్యకి పరిష్కారానికి వద్దాం. ఇక్కడ చాలా క్లియర్ కట్ గా ఏంటంటే మీరు కడుక్కోవటం తుడుచుకోవటం అనేటటువంటిది ఒకటే కాకుండా ప్యాటర్న్ స్పెసిఫిక్ ఆలోచనలు కూడా ఉన్నాయి. అంటే జోళ్ళు ఎలా ఉండాలి, వంకాయ మొక్క ఎలా కట్ చేయాలి, అది ఎలా ఉడకాలి, సిలిండర్ని ఎంతసేపు కడగాలి, ఆఖరికి ఏంటంటే ఆ అమ్మాయి దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకుందాం అని అనుకున్నా కూడా సాయంత్రం పూట నువ్వెంత నీట్గా ఉన్నావు, నీ జడ ఎలా ఉంది, నీ బట్టలు ఎలా ఉన్నాయి అనేది ఈ పర్సనల్ క్రిటిసిజంలోకి వెళ్ళిపోయేటప్పటికీ ఆ అమ్మాయి మానసికంగా గాయపడిందండి. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది కదండి, శుభ్రత గ్యాప్ పెంచుతుంది. ఎవరికి ఇది మామూలుగా ఎవరికి అర్థం కాదు సార్, నేను చెప్పుకునే వరకు ఇప్పుడు ఒక మనిషి క్లీన్ గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంటారు, ఆయుష్ పెరుగుతుంది అనే అంశం డాక్టర్లకు మించి ఎవరు తెలియదు కదండి. నేను కూడా ఒక డాక్టర్నే కదా, ఈ రోజు మీరు కడుక్కునే అంత ఏదైతే నేను పాటిస్తారో ప్రపంచం మొత్తం పాటించింది సార్. కరోనాలో శానిటైజర్ తో హ్యాండ్స్ మాత్రమే కడుక్కుంటారు సార్, ఫేస్ కడుక్కోరు. చెప్పలేదమ్మా, నేను ఎక్కడ చెప్పలేదు. శుభ్రత ఉండడం కరెక్టే, మీలాగా అన్ని అసలు సిలిండర్ కడగడాలు, చెప్పులు కడగడాలు, డస్ట్బిన్ కరెక్ట్ గా పెట్టడాలు ఇవెవ్వరికి ఉండవు బాబోయ్. నా వల్ల కాదు ఈ డిస్కషన్ అంతా, మీరు ఏదో ఒకటి చేయండి సార్, నా వల్ల అవ్వట్లేదు అసలు. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ అయితే మనకు క్లియర్ కట్ గా అర్థమైంది, ఆ అమ్మాయి భాష మీకు అర్థం కావట్లేదు, మీ భాష ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక పాయింట్ అయితే క్లియర్, మీరు ఏదైతే శుభ్రత పరిశుభ్రత జాగ్రత్త అతి జాగ్రత్త అని అంటున్నారు, ఇవి ఓన్లీ 10%, మిగతా 90% మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చాలా అసందర్భం, అనవసరం. ఆ అసందర్భం అనవసరం అనేటటువంటిది మీరు లాజికల్గా దాన్ని సైంటిఫిక్గా ఏదో మీ యొక్క మీకు కావాల్సినటువంటి ఒక పుస్తకం రాసేసుకుని ఈ పద్ధతిలోనే ఉండాలి, ఇలాగే కట్ చేయాలి, ఇలాగే ఉండాలి, ఈ కలరే ఉండాలి, జుట్టు ఇలా దువ్వుకోవాలి అని చెప్పి ఈ శుభ్రత అతిశుభ్రత కాస్త వేరే ఆస్పెక్ట్స్, అంటే పక్కనుండేటటువంటి వాళ్ళ యొక్క ప్రైవసీ, పక్కనుండేటటువంటి వాళ్ళ యొక్క స్వేచ్ఛను కూడా అరించేటటువంటి పరిస్థితికి వచ్చి ఆఖరికి ఆ అమ్మాయి ఎలా అయిపోయిందంటే మీ చేతిలో ఉన్న ఒక రిమోట్ కంట్రోల్ బొమ్మలాగా అయిపోయింది ఆ అమ్మాయి. సార్ మేము ఒక ఫంక్షన్ పోవాలని రెడీ అయ్యాం సార్, గేట్ తీసుకున్నాం, బండి తీసుకుని బండిలో ఎక్కింది, తాళం వేసుకుని తాళం ఒక్కసారి సరిగా పడిందో లేదో చెక్ చేసుకోరామన్నాను సార్. వచ్చిన తర్వాత అదే చెక్ చేసుకొచ్చాను, రిటర్న్ వచ్చిన తర్వాత నా బైక్ ఎక్కి నా బైక్ ఇంకా ఫైర్ టార్చర్, నువ్వు ఇలాగే చేస్తావు, నువ్వు ఇలాగే చెప్తుంటావు, మన ఫంక్షన్ హాల్ వరకు వెళ్ళినంత వరకు టార్చ్ సార్, నేను ఎక్కడ సరిగా డ్రైవింగ్ చేయలేని పరిస్థితి క్రియేట్ చేసింది సార్, అంత టార్చ్ చేసి. ఇలా మాట్లాడుకుంటే కొన్ని లక్షల సంఘటనలు ఉంటాయి. ఇక్కడ ఏమైంది అంటే కనుక ఇంకా ఈ అమ్మాయికి ఏది చేదస్తం, ఏది ఓసీడీ అనేటటువంటి సంఘటన, ఏది నార్మల్ అనేటటువంటి ఆఖరికి ఏంటంటే ఈ అమ్మాయి మీతో పాటు ప్రయాణం చేసి ఈ అమ్మాయి ఒక కన్ఫ్యూజన్ లో కలిపి, అది ఒక్కసారి అయితే తన మాట అనకపోయి ఉంటుందండి, రెండేళ్ల నుంచి చూస్తుంది కదా ప్రతి అంశానికి. ఒకటి ఇంకొకటి ఏంటంటే మీరు ఇచ్చేటటువంటి కంట్రోల్, మీరు పడేటటువంటి జాగ్రత్త ఆ అమ్మాయికి ఆనందాన్ని సంతోషాన్ని, అదే విధంగా మీ యొక్క అభిప్రాయం ఆమె అభిప్రాయం కలిస్తే ప్రాబ్లం లేదండి. కానీ ఇక్కడ ఏమనిపిస్తుందంటే అమ్మాయికి ఇంకా నేను ఎప్పటికీ నా జీవితంలో ఈ పెళ్లిలో నాకు నేలాగా నేను బతకలేను,
ఎప్పుడు కూడా మధు ఏది చెప్తే మధు ఎలా అయితే గిరిగిస్తే ఆ గిరిలోగానే నేను ఉండాలి, ఆ విధంగానే అతని చేతిలో ఒక రిమోట్ లాగా ఉండాలి అనేటటువంటి ఈ స్థాయిని ఆ అమ్మాయి తట్టుకోలేదండి. ఇంకా నేను అర్థం చేసుకుని తనకు చక్కగా అన్ని వివరించుకుంటూ వస్తున్నాను సార్. ఆయన దృష్టిలో అదే సార్, శుభ్రంగా ఉండడం ప్రేమ, పర్ఫెక్ట్ గా ఉండడం ప్రేమ, అది తప్ప ఏం తెలియదు. ఇంకా మంచిదే మీరు ఆ స్థాయిలో వేసుకునే నువ్వు డిజైన్ చేసుకున్న హెయిర్ స్టైల్ గానీ అవన్నీ చూసి నేను ఎంత నీకోసంగా చెప్పింది, నీ మీద ఉన్న ప్రేమతో ప్రేమతోనే నేను అవి చెప్పాను. నేను అది కాదు, మీరు నన్ను ప్రేమగా చూడాలి కానీ చెరవేసుకుంటే బయట వాళ్ళకి బాగా కనిపిస్తావు, ఇండ్లు ఇల్లు నీటుకుంటే బయట వాళ్ళకి బాగా కనిపిస్తావు, వాళ్ళ గురించి ఆలోచిస్తారేంటండి, నాకు అర్థం కాదు. ఎందుకు పెద్దలు ఎందుకన్నారు ఇల్లు చూడు ఇంటిని చూడు ఇల్లని చూడు అని ఎందుకన్నారు పెద్దలు? మరి ఎందుకు తీసుకున్నారు? మీ అంత సామెతలు మీ అంత నీట్ చెప్తున్నాను కదా, మీ అంత అయితే మాకు ఏం కాదగావు కానీ సరే ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. నా పర్మిషన్ తీసుకున్నా స్ట్రైట్ అవే డాక్టర్ దగ్గర ఎట్లా కన్సల్ట్? ఒక్క నిమిషం మీరు ఇద్దరు ఒక్క నిమిషం ఆగితే పరిష్కారం చెప్తాను. ఒకటి మధు, ఇక్కడ చాలా సందర్భాల్లో ఆ అమ్మాయి తట్టుకోలేక బయట వాళ్ళకి, ఇందాక కూడా నేను చెప్పాను, బయట వాళ్ళకి చెప్పినప్పుడు అంత బుద్ధిగా అంత పద్ధతిగా ఉన్న భర్తను మీద కంప్లైంట్ చేస్తామని చెప్పి బయట ప్రపంచం అది అప్రిషియేట్ చేయట్లేదు. ఎందుకంటే సమాజంలో చాలా మందికి, ఇంట్లో ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, డాక్టర్స్, ఇంకా స్థాయిలో చదువుకున్న వాళ్ళకి కూడా ఓసీడీ అనేటటువంటి కాన్సెప్ట్ పక్కనుండేటటువంటి భార్య కానీ భర్త కానీ అనుభవించే స్థాయికి ఎవరికి వెళ్ళదమ్మ, అది చాలా కష్టం, అది అర్థం కాదు. సో ఈ అమ్మాయి అందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పినా కూడా ఆ అమ్మాయికి పరిష్కారం దొరక్క సైకియాట్రిస్ట్ దగ్గరకు పోదారా బాబు అంటే కనుక మీరు వినక మాకు ఫోన్ చేసింది. ఆ అమ్మాయి ఇదంతటిని ప్రేమ అనుకోవట్లేదు. మీరు ఎప్పుడన్నా అడిగారా ఇది ప్రేమ కింద వర్ణించచ్చా, ఇది నువ్వు ఆస్వాదిస్తున్నావా? అడగకుండా నేను చూపించాను సార్, నేను దాన్ని చూపించాను ప్రేమని. నేను మీరు ప్రేమ 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 అని అంటున్నారు కానీ మీ మ్యారేజ్ రిస్క్ లోకి వెళ్ళే పరిస్థితిలో ఉంది, ఆమె నేను తట్టుకోలేకపోతున్నాను, ఇటువంటి పెళ్లిలో నేను ఉండలేకపోతున్నాను, నా బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆఖరి ప్రయత్నంగా డాక్టర్ గారు మీ దగ్గరకు వచ్చాననే మాట అంటుంది. నిజంగా మీ అతి జాగ్రత్త అతి కడుగుడు మీ జీవితాన్ని త్యాగం చేసే పరిస్థితికి వచ్చింది కాబట్టి. నేను శుభ్రంగా పర్ఫెక్షన్ గా ఉండమని చెప్తున్నా సార్, నాతో భాగస్వామ్యాలు ఎవరైతే నాతో వచ్చిందో ఆవిడ కూడా అలా ఉండాలని కోరుకుంటున్నా. ఇది శుభ్రత స్థాయి దాటిపోయింది సార్, శుభ్రత స్థాయి దాటిపోయి చాదస్తం అనే స్థాయి దాటిపోయి ఓసీడీ అనేటటువంటి ఏరియాలోకి వెళ్ళిపోతుంది ఇది. కాబట్టి ఓసీడీ అనేటటువంటి వాళ్ళు ఏదో పిచ్చో వెర్రో అని మనం అనవం కానీ జాగ్రత్త అతి జాగ్రత్త శుభ్రత అతి శుభ్రతకు వెళ్ళిపోయి అవతలు పక్కనుండేటటువంటి వాళ్ళ సహనాన్ని కూడా పరీక్షించే స్థాయికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ అవసరం. ఏదైతే ఇల్లు చూడు ఇల్లాలను చూడు అనేటటువంటి పెద్ద సామెతలు మీరు వాడుతున్నారో అదే ఇల్లాలు ఇప్పుడు గడప దాటి బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇది అట్లీస్ట్ ఇది ఒక ప్రాబ్లం అని మీరు ఒప్పుకోకపోయినా ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ఇది ప్రాబ్లమా కాదా అనేటటువంటిది అతను నోటి వెంట విందాము అనేటటువంటి ఆలోచన మీకు వస్తే కనుక 50% జాబ్ అయినట్టు. మీ ప్రేమకు నిర్వచనం ఇది కాదు, మీరు ప్రేమ ఈ విధంగా చూపెడితే కనుక ఆవిడ ఉక్కిరి బిక్కిరి అయిపోయి చచ్చిపోయేటట్టుంది. కాబట్టి ఈరోజు ఆవిడని డిసైడ్ చేస్తుంది తనకు నచ్చేటటువంటి ప్రేమ ఏంటి, భర్త ఏ విధంగా ఉంటే కనుక దాన్ని స్వీకరించి ఆస్వాదించి సంతోషంగా ఉంటాననేది ఆవిడ దాన్ని ఆ విధంగా ఆవిడ డిఫైన్ చేయడానికి రెడీగా ఉంది. దానికి కావాలి అంటే కనుక ఒకప్పుడు ఇది ఓసీడీ ప్రాబ్లమా కాదా అనేటటువంటి ఆలోచన మీకు తెలియాలి అంటే కనుక ఒకసారి ఏదైనా కౌన్సిలింగ్కి వెళ్ళండి, నా దగ్గరికైనా పర్లేదు వేరే సైకియాట్రిస్ట్ దగ్గరికైనా పర్లేదు, ఒకసారి ఓపెన్ మైండ్తో వెళ్ళి అసలు అతను ఏం చెప్తాడో అనేటటువంటిది వినే ప్రయత్నం చేయండి. ఒక స్టెప్ ఫార్వర్డ్ గా వేయండి జస్ట్ అంతే. ఎందుకంటే అన్న భ్రమలోనే మీరు ఉండండి, నాకైతే నా వల్ల అవ్వట్లేదు. అలక్కదు అలక్కదు డాక్టర్ గారు, ఇప్పుడు మీరే చూడండి, మీరు తప్పుగా భావించద్దు. ఆ అమ్మాయి చాలా రోజులు బట్టి చాలా నెలలు బట్టి ఫ్రస్ట్రేట్ అయ్యి తన భావాన్ని ఎక్కడ వ్యక్తపరచలేక ఈ రోజు అలా వెలగక్కుతుంది. దయచేసి ఒక్క నిమిషం ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ మీరు అర్థం చేసుకోండి. నేను చాలా సంతోషిస్తున్నాను, ఈరోజు నేను బయటకు వచ్చి ఒక డాక్టర్తో మాట్లాడతాను అనే ఆలోచనకు మీరు రావటం అనేది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక శుభ సూచకం, చాలా సంతోషం అండి. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఇంకా మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి నన్ను కలిసేంత వరకు మళ్ళీ ఏ డిస్కషన్లోకి వెళ్ళబాకండి. మిగతాది ఏదున్నా కూడా క్లినిక్ ప్రెమిసెస్లోనే మనం మాట్లాడుకుందాం. ఆ అమ్మాయికి కొన్ని కావాలి మీ దగ్గర నుంచి, అవి మీరు ఇవ్వటానికి రెడీగా ఉండండి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరిద్దరు ఒకరి గురించి ఒకరు చేసుకోవట్లేదు, ఈ కుటుంబం గురించి చేసుకుంటున్నారు. రైట్,
అతను ఒక మాట ముందుకు వచ్చిన తర్వాత మీరు ఎంకరేజింగ్ గా మాట్లాడాలి. అది ఓకేనా? ఒకసారి డాక్టర్ గారిని కలుద్దురు గాని, దాని తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే గీతా, ఓకే గీతా, ఆల్ ది బెస్ట్. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే డాక్టర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.